హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో వీడియో దేని మీద అంటే పిరానాస్ మీద. పిరానాస్ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలా క్వశ్చన్స్ అనేవి అడిగారు. అండ్ అలాగే బిగినర్స్ పిరానాస్ బై చేయొచ్చా అని అయితే అడిగారు. బై చేయొచ్చా లేదైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలా గంట బెల్లో ఆన్లో కనుక పెట్టుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు పిరానాస్ మీద ఎవరైనా వీడియోస్ ఇంకా చూడకపోతే మన ఛానల్ అయితే ఉన్నాయి, చూడండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. లేదంటే పిరానాస్ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఎక్వేరియం షాప్స్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కువగా వీటిని పిలుచుకునేది అయితే ప్యాకు ఫిష్ అనేది పిలుస్తారు. అండ్ అలాగే మనందరికీ దీని షేప్ అండ్ దీని బాడీ అది పిరానా ఫిష్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్వేరియం పిరానా అని కూడా అయితే పిలుచుకుంటారు. మీరు ప్యాక్ అయినా పిలవచ్చు, ఎక్వేరియం పిరానా అయినా పిలవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్, వీటి మెయింటెనెన్స్ గురించి అయితే చాలామంది అడిగారు. వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్లయితే 200 నుండి అయితే స్టార్ట్ అయితే అవుద్ది మార్కెట్లో. దీని సైజ్ బట్టి అయితే ఉంటుంది. అండ్ అలాగే చాలామంది బిగినర్స్ బై చేసుకోవచ్చా అని అయితే అడిగారు. దాని గురించే చెప్తాను నేను. ఒక 10 పాయింట్స్ చెప్తాను, అవన్నీ మీరు వినాక బిగినర్స్ బై చేసుకోవచ్చో లేదో మీకే అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ముందుగా ఈ పిరానా ఫిషెస్ని మెయింటైన్ చేయాలి అంటే మినిమం 2 ఫీట్ అయితే ట్యాంక్ ఉండాలనేది నేను సజెస్ట్ చేస్తాను. పర్టికులర్గా నేను మన సబ్స్క్రైబర్స్కి కానీ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి మొత్తం అందరికైతే 2 ఫీట్ ట్యాంక్ అయితే ఉండాలి మినిమం. అండ్ అలాగే ఈ ప్యాక్ ఫిషెస్కి ఆక్సిజన్ అండ్ అలాగే హీటర్ కంపల్సరీగా అయితే మనం అయితే ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేయాలో నేను అయితే చెప్తాను, వెయిట్ చేయండి. గాయస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఒకటి చెప్దామైతే అనుకుంటున్నా, దయచేసి వీడియోకి అనేది అయితే లైక్ చేయండి. లైక్స్ ఎందుకు అడుగుతున్నా అంటే తెలుగులో ఉన్నవే చాలా తక్కువ ఛానల్స్, వాటిని కూడా మీరు సపోర్ట్ చేసుకోకపోతే ఇలా మాలాంటి క్రియేటర్స్ కూడా ఎప్పటికీ వీడియోస్ కనుక పెట్టలేకపోతే మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు అయితే అస్సలు ఉండరు, అసలు దొరకరు కూడా తెలుగులో మెయిన్. ఎందుకు చెప్తున్నా అంటే వీడియో చూస్తున్న ఒక 1K 2K 3K మెంబర్స్ కనీసం ఒక 500 లైక్లైనా వీడియోకి చేయకపోతే అలా గైస్. ఈ వీడియోకి అందుకే చెప్తున్నా, ఫిషెస్ కొనే ప్రైజ్ అయితే చెప్తున్నా. నేనైతే 400 రూపీస్కి అయితే బై చేశాను, కొంచెం బిగ్ సైజ్ కదా ఫిషెస్, నా దగ్గర అప్పుడు మనీ ఉంది కాబట్టి బయ్యా చేశాను. 400 లైక్స్ కొట్టండి భయ్యా, ఈ వీడియోకి కొట్టండి. ఎందుకు వీడియోస్ పెట్టను మీరు చూద్దరు, మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ ప్రామిసింగ్ యూ చాలా మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను మీ అందరి ముందుకి. మీరు అడిగిన ప్రతి ఫిష్ మీద వీడియోస్ అయితే చేస్తాను. ఒక 400 లైక్స్ కొట్టండి. నేను అడిగిన లైక్స్ ఏ వీడియోకి ఆ వీడియోకి మీరు కానీ కంప్లీట్ చేస్తే నాకు లైక్స్ వల్ల వచ్చేదేం లేదు, బట్ మన ఛానల్ కొంతమందికి తెలుస్తుంది. మీకు నచ్చిన ఫిష్ అయితే తీసుకొని వస్తాను. ఎందుకంటే ఈ పిరానా ఫిషెస్కి ఆక్సిజన్ అనేది ఉండాలి, ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి ఫిష్ అనేది. అండ్ అలాగే ఆక్సిజన్ లేకుండా అయితే ఒక 2 డేస్ వాళ్ళకైతే బతకగలవు అనమాట. ఆక్సిజన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఈ ఎక్వేరియం పిరానాస్కి అయితే. అండ్ అలాగే వీటి ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్స్ ఇక్కడ చూశారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ వీటిలో ఏ ఫుడ్స్ అనేది తింటాయి అంటే ఆల్ టైప్ ఆఫ్ పిల్లెట్స్ అయితే తింటాయి, బట్ బిగ్ పిల్లెట్స్ అయితే మనం అయితే ఫీడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి మౌత్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది కాబట్టి. చూశారు కదా వీడియో తీసినప్పుడు అయితే వీడియో ముందుకైతే రావట్లేదు, చివరికి అయితే వెళ్ళిపోయి. అండ్ అలాగే మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫుడ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో చేయాలంటే నాకు చాలా కష్టమైతే అవుతుంది ప్రతిసారి పిరానాస్కి చేయాలంటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా సబ్స్క్రైబర్స్కి, నా ఎక్వేరియం అనేది బాల్కనీలో ఉంది, దానివల్ల మొత్తం నాచ్ అయితే పెట్టేస్తుంది ఎక్వేరియం మొత్తం. మీ అందరికీ వీడియో అనేది క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. అందుకే ఈరోజు అయితే మొత్తం ట్యాంక్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు రికార్డ్ అనేది అయితే చేస్తున్నా. అండ్ అలాగే ఇప్పుడు మనం ఫుడ్ విషయానికి అయితే వెళ్దాం. ఇది ఎనీ డ్రై ఫుడ్ అయితే ఇవి అయితే తింటాయి. లైవ్ ఫుడ్కి వచ్చేస్తే మీకు ష్రింప్స్ అయినా తింటాయి. అండ్ అలాగే లైవ్ ఫిష్ అంటే స్మాల్ ఫిషెస్ ఉంటాయి కదా, గప్పి మోల్ ఇలాంటివి, అవి కూడా అయితే తింటాయి. అండ్ అలాగే చికెన్ లివర్ అనేది కూడా ఇవి అయితే తింటాయి అనమాట, అంటే హార్ట్ ఉంటుంది కదా చికెన్లో హార్ట్, అదైతే తింటాయి. అండ్ అలాగే గోట్ మీట్ అది ఉంటుంది కదా మీట్ కూడా కొన్ని టైప్స్ అయితే ఇవి అయితే తింటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఫీడ్ చేయాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అనేవి అయితే ఉన్నాయి, అవి చూసిన తర్వాత ఫీడింగ్ అయితే ఇవ్వండి. దాంట్లో ఎంత క్వాంటిటీ ఫీడ్ చేయాలి అలాంటివన్నీ అయితే నేనైతే డిస్కస్ చేయడం అనేది అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఏదైనా డై ఫిష్ అయితే ఉంటాయి కదా చనిపోయిన ఫిషెస్, అవి ఇన్ కేసు హెల్దీగా ఉండి చనిపోయాయి అనుకో, లైక్ ఎలాగంటే ఇప్పుడు ఎక్వేరియం షాప్స్ వాళ్ళు బయట నుండి అయితే తీసుకొని వస్తారు ఫిషెస్, అవి జర్నీకి అయితే చనిపోతాయి, అలాంటప్పుడు మనం అయితే ఫీడ్ చేసుకోవచ్చు. బట్ డిసీజెస్ ఉన్న ఫిషెస్ అయితే అస్సలు ఫీడింగ్ అయితే ఇవ్వకండి. ఇది ఫుడ్ విషయానికి వచ్చేస్తే.
ఈ పేకు పిరానా ఫిషెస్కి హీటర్ ఇంపార్టెంటా అని అయితే కొందరు అయితే అడగడం జరిగింది. ఖచ్చితంగా హీటర్ అనేది అయితే ప్రొవైడ్ చేయాలి. అది ఎన్ని డిగ్రీస్ అంటే ఉండాలి, 26 నుంచి మనం 28 ఈ మధ్యలో ఎక్కడ ఉన్నా సరే అయితే మనకైతే వర్కౌట్ అయితే అవుద్ది. అంటే 26 అని మీరు పెట్టుకోవచ్చు హీటర్, మనం 28 అనే పెట్టవచ్చు. మీ అందరికి ఆల్రెడీ డౌట్ అయితే వచ్చేసి ఉంటుంది హీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు భయ్య, మరి హీటర్ మీద వీడియోస్ చేసావంటే చేశాను భయ్య, పర్టికులర్గా వీడియోస్ అయితే చేశాను. ఎక్వేరియం వరల్డ్ తెలుగు హీటర్ అనేది సర్చ్ చేయండి వస్తుంది. ఇదిగోండి హీటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, హీటర్ మీద అయితే వీడియోస్ అనేవి చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి వీడియోస్ అనేవి. ప్యాకు ఫిషెస్ది లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనేది చాలామంది అయితే అడిగారు. హయ్యెస్ట్ అయితే 15 ఇయర్స్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీటి లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ గైస్. మీరు నార్మల్గా ప్యాకు పిరానా ఫిష్ని ఇంటికి కనుక తీసుకొని వచ్చిన తర్వాత ఇది మీరు ఒకవేళ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినా 5 ఇయర్స్ అయితే ఈజీగా బతుకుద్ది మీ దగ్గర. అండ్ అలాగే ఇప్పుడు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లోనే ఒక పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నా. డేకి ఎన్నిసార్లు ఫీడ్ చేయాలంటే డేకి 1 or 2 అయితే మీరు అయితే ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే ఫీడింగ్ అయితే ఇచ్చుకోండి. నేను ఫీడింగ్ ఎలాగ ఇస్తానంటే ఈ ఫిషెస్కి మార్నింగ్ 1 అండ్ అలాగే ఈవినింగ్ 1 అయితే ఫీడింగ్ చేసుకుంటా. అంటే మార్నింగ్ 8 కానీ ఫీడ్ చేస్తే ఈవినింగ్ కూడా ఒక 8 అయితే ఫీడింగ్ అయితే చేసుకుంటానమాట. అండ్ అలాగే నేనైతే వీటి కోసం కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవుతాయి. అది ఎలా అంటే మనం వీక్లీ వన్స్ అయినా సరే మనం అయితే ఫీడ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనం వారం మొత్తం ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు, వీక్లీ వన్స్ అయినా మనం అయితే ఫీడ్ చేయకపోతే ఏమవుద్దంటే దాని డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఇంప్రూవ్ అయితే అవుద్ది అనమాట. ఆ రోజు తినకపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీనింగ్ అవి అండ్ అలాగే ఇంప్రూవ్ అనేది అయితే అవుద్ది, నీట్గా వర్కౌట్ అయితే చేస్తుంది. మీరు ఈ ఫిషెస్కే కాదు మీ ఎటువంటి ఫిష్ ఉన్నా సరే మీ ఇంట్లో వీక్లీ వన్స్ అయితే ఫీడింగ్ అయితే చేయకండి. నెక్స్ట్ పాయింట్ ఏంది అంటే మనలో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంది అంటే పేరానా ఫిషెస్ కదన్నా ఇవి ప్యాకు ఫిషెస్, ఇవేమైనా బైట్ చేసే అవకాశం ఉందా అని అయితే అడుగుతున్నారు. బైట్ చేసే అవకాశం అయితే ఉంది గాయస్, నా దగ్గర ఉన్నట్టువైతే బయట అయితే చేయట్లేదు. వీటికన్నా ఇంకొంచెం పెద్ద సైజు కనుక చూసినట్టయితే అవి అయితే బైట్ చేసే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది. అంటే బైట్ చేసి వైల్డ్ పిరానాస్ లాగా మీ వేలు తీసేయడం ఎలాగైతే ఉండదు, బట్ బయట అయితే చేస్తే కంపల్సరీగా, ఎందుకంటే వీటికి కూడా చిన్న చిన్న టీత్ అయితే ఉంది, నేను చూశాను అబ్జర్వ్ చేశాను. అందుకే పిరానా ఫిషెస్ని మీరు క్యాచ్ చేసినప్పుడు నెట్ లాంటిది ఏదైనా యూజ్ చేస్తే మంచిదని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇందాక నేను మీరు కనుక చూసినట్టయితే నా బ్యాక్గ్రౌండ్ కానీ నా పక్కన ఉన్న సెటప్ కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ మధ్య దీని మీద అయితే వీడియో అనేది అయితే చేశాను. నేను ఇప్పుడు నా ప్యాక్ ఆఫ్ ఫిషెస్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట, ప్యారెట్ ఫిష్ ఫుడ్ అనమాట. ఇదేం మనకు రివ్యూ ఏమీ రాలేదు ఏమీ రాలేదు, నేను బై చేసింది డైరెక్ట్గా ప్రోడక్ట్ అని చెప్పి అట్లా అయితే అనుకోకండి. ఇదైతే నేను ప్రస్తుతానికి యూజ్ చేసేదైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్, నిజంగా బాగా అయితే తింటున్నాయి, నిజంగా చెప్తున్నా చాలా బాగా తింటున్నాయి. ఇవి ఏ ఫుడ్ అయినా తినేస్తే బట్ దీన్ని తినే దాంట్లో అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాయి అంతే. చాలామందికి డౌట్ ఏంది అంటే పిరానా ఫిషెస్ కదా భయ్య, మరి సైజ్ ఎంత పెరుగుతాయి అండ్ కేజీస్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటే సైజ్ అయితే 3 feet వరకు అయితే పెరుగుతాయి. అండ్ 3 feet అయినప్పటికీ దీని కేజీస్ అనేది అయితే 40 kgs అయితే ఉంటుంది పర్ ఈచ్ ఫిష్. అండ్ అలాగే ఇప్పటి వరకు నేను చెప్పే పాయింట్స్ అయితే విన్నారు కదా, ఈ పాయింట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అండ్ అలాగే వాటర్ మెయింటెనెన్స్ అంతా బాగా అయితే చూసుకోవాలి. ఇది ఫుడ్ విషయంలో కానీ ఇవన్నీ మీరు బాగా చూసుకుంటే 15 ఇయర్స్ బతికే అవకాశం అయితే ఉంది. ఇన్కేస్ కొందరి దగ్గర అయితే బై చేసుకుని తీసుకుని వచ్చిన వెంటనే ఒక 20 డేస్లోనే 30 డేస్లోనే చనిపోయే అవకాశం కూడా ఉంది. దానికి నన్ను 15 ఇయర్స్ బతుకుద్ది అన్నావు కదా భయ్య అంటే నేను మనం అయితే ఏం చేయలేం, ఎందుకంటే ఏ ఫిష్ ఎప్పుడు చనిపోద్దో వాటికి కూడా తెలీదు. అండ్ అలాగే చాలా అయితే ఉన్నాయి జర్నీ చేసినప్పుడు ఇబ్బంది పడేవి, లేదంటే మీరు మెయింటైన్ చేసేది మెయిన్ మీరు ఏ వాటర్ యూజ్ చేస్తున్నారు ఏ ఫుడ్ యూజ్ చేస్తున్నారు ఇవన్నిటిని బట్టి అయితే ఫిష్ బతికే అవకాశం అయితే ఉంది. ఇంతవరకు చెప్పావు కదా భయ్య మరి బిగినర్స్ ఈ ఫిష్ బై చేసుకోవచ్చు అంటే తప్పకుండా బై చేసుకోవచ్చు. మీరు బై చేసుకోవాలని చెప్పి ఈ ఫిషెస్ గురించి అయితే వీడియో అనేది చేశాను. బిగినర్స్ ఎలా బై చేసుకోవాలి అంటే కొందరు బిగినర్స్ అయితే ఉంటారు మనం 0 నుండి స్టార్ట్ చేద్దాం, కొంచెం గప్పీస్ మౌలీస్ ఇలా చిన్న చిన్న బ్రీడ్స్ నుండి తీసుకొని వచ్చి బై అయితే చేసి మెయింటైన్ చేద్దాం, మనకి కూడా ఫిషెస్ మీద అవగాహన అయితే వస్తుంది. బట్ కొందరు బిగినర్స్ ఎలా ఉంటారంటే బిగినర్స్ అని కాదు మనలాగా చాలామంది ఎలా ఉంటారంటే మన ఇంట్లో ఒక పెద్ద ట్యాంక్ ఉండాలి, ఒక మంచి ఫిష్ అనేది కనబడాలి, మన ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ వచ్చినా పెద్ద ఫిష్ కావాలి, బట్ మాకు మెయింటెనెన్స్ అనేది తెలీదు అనుకునే వాళ్ళైతే బెటర్ టు గో విత్ ప్యాకు అండ్ పిరానా ఫిష్.
ప్యాకు ఫిషెస్ అయితే చూజ్ అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూసారు కదా ఇదంతా బాల్కనీ అనమాట, ఎండ డైలీ ఎక్కడే తగులుద్ది. మనం హీటర్ మెయింటైన్ చేస్తున్నాం, ఆక్సిజన్ మెయింటైన్ చేస్తున్నాం, బట్ వాటర్ అనేది అయితే ఓవర్ హీట్ ఎక్కుతుంది. ఓవర్ హీట్ ఎక్కిన ఫిషెస్కి అనేది ఇప్పటికొచ్చి ఒక డిసీజ్ కానీ రాలేదు, ఫిష్ అనేది ఇప్పుడు చనిపోవడం కూడా జరగలేదు. చనిపోదు కూడా, మనం అలా అనుకోకూడదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత లో కాస్ట్ మెయింటెనెన్స్ ఉందో. అండ్ అలాగే మనం చాలామంది అయితే ఒక 20 to 30 డేస్కి వాటర్ అనేది అయితే క్లీన్ చేస్తారు, బట్ ప్యాకు పిరానా ఫిషెస్కి అయితే 2 మంత్స్ వరకు మనం వాటర్ క్లీన్ చేయకపోయినా ఎటువంటి డిసీజెస్ రావు. అండ్ అలాగే దానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మా దగ్గర మనీ ఉంది, మేము బై చేసుకోవాలా లేదా ఒక ముక్కలో చెప్పయ్యా అంటే నిజంగా ఎస్ యూ కెన్ బై ప్యాకు ఫిష్. మీరు నిజంగా బయ్ చేసుకోవచ్చు. బెటర్ టు చూస్ ప్యాకు అండ్ పిరానా ఫిష్. బిగినర్స్కి ద బెస్ట్ ఫిష్ అనేది నేనే చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలి, క్లారిటీ రాలేదనుకుంటే ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్యాకు ఫిషెస్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ అన్నీ మీరు కనుక చూసినట్టయితే మీకైతే ఒక అవగాహన అనేది అయితే వచ్చేది. మీరైతే నిజంగా బయ్ చేసుకోవచ్చు ఫిష్ అనేది.